ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయాది తదితర గ్రామాల్లో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సరస్వతి దేవికి మహిళలంతా సామూహికంగా కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య సరస్వతి మాత శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరపడం వల్ల వారికి విద్యాబుద్ధులు కలుగుతాయన్నారు పూజారి ప్రవీణ్ పూజారి. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, రేఖ, అనిత, కవిత, మహిత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారు మూల నక్షత్రం పుట్టినరోజు కనుక ఈ రోజు మహిళలు కుంకుమ అర్చన పూజలు మహిళలు పిల్లలు విద్యార్థిని పూజలు జరుపుకుంటూ సరస్వతి విద్యాభివృద్ధి చెందాలని మేము ఈ రోజు కుంకుమార్చన పూజలు జరుపుకుంటున్నాము. వారి ఆశీస్సులు ఉండాలని సరస్వతి మాతను కోరుకుంటున్నాము. శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తుతి. ఈరోజు రుయ్యాడి గ్రామంలో శారదాదేవి కమిటీ ద్వారా కుంకుమ అర్చన కార్యక్రమం చేయబడుతు కాబట్టి ఈ యొక్క కుంకుమ అర్చన కార్యక్రమాన్ని చేస్తే ఒక ఫలితాలు లాభాలు చాలా ఉన్నాయి. ఈ దీని అమ్మవారి యొక్క సరస్వతి అమ్మవారి ఒక పుట్టినరోజు, అదే కూడా ఈ రోజు కూడా అదే మన అదృష్టం, మన ఒక భాగ్యం. కాబట్టి ఈరోజు మనం చాలా అమ్మవారి దయ వల్ల సుఖశాంతి అందరం ఉండాలని కోరుతూ అదేవిధంగా దీనివల్ల ఏదైనా భార్యకు భర్త సుఖముంటారు, పిల్లలకు చదువు మంచిగా ఉంటుంది, అదే ఒకటి